నేను డాక్టర్ ఏఎం రెడ్డిని మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాలుగా హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ, హోమియోపతి వైద్యాన్ని ఒక సేవలు చేస్తూ మన తెలుగు ప్రజలకు కానివ్వండి, సౌత్ ఇండియా అనేటువంటి ప్రజలకు కానివ్వండి, ఎంతో గర్వంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా అంటే కనుక యూకే గవర్నమెంట్ యొక్క పార్లమెంట్లో మనం లేక నాకు ఒక ప్రశంసత్గా అవార్డు ఇవ్వడము, దానికోసం అంటూ దాదాపుగా ఈ ఆటిజం పైన నేను చేసినటువంటి రీసెర్చ్ విధానంలో కానివ్వండి, నేను ఇచ్చినటువంటి మెడిసిన్ పద్ధతిలో కానివ్వండి, ఒక బుక్ ప్రజెంట్ చేయడము, ఒక థీసిస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి ఎంతో సంతోషం. ఈ అవకాశం ఒక హోమియోపతి డాక్టర్గా నాకు ఎంతో గర్వకారణంగా చెప్పవచ్చు. ఒక తెలుగు డాక్టర్గా, ఒక హైదరాబాద్ నుంచి ఒక హోమియోపతి డాక్టర్గా ఈ యొక్క అవకాశం రావడం నాకెంతో శుభసూచకంగా చెప్పవచ్చు. ఇటువంటి అవకాశం ఎవరికి, చాలా తక్కువ మందికి వచ్చేటువంటి అవకాశం ఇది. ఈ యొక్క అవకాశాన్ని, అవార్డు యొక్క ఫంక్షన్ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అక్కడ 143 కేసెస్ని, థీసిస్ ప్రజెంట్ కేసెస్ని మేము ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అవేంటంటే, ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల ఆటిజం కానీ, ADHD కానీ, హైపర్ యాక్టివ్ కానీ, బిహేవియరల్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గత 10 సంవత్సరాలుగా ఆటిజం పైన రీసెర్చ్ చేస్తూ, ఆటిజం కేసెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేస్తూ, జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఎంతో మందికి నయం చేస్తూ, ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ఆటిజంని నా యొక్క బాధ్యతగా తీసుకొని, ఎంతోమంది పేరెంట్స్ యొక్క సంతోషాలను నా యొక్క బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను. ఈ యొక్క రీసెర్చ్ విభాగంలో ఈ యొక్క దాంట్లో దాదాపు 143 కేసులని యొక్క నా యొక్క క్లినిక్ వచ్చినటువంటి కేసెస్ని ఈ యొక్క థీసిస్గా బ్రిటిష్ పార్లమెంట్, యూకే పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు రావడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక డాక్టర్గా ఇంతకంటే ఒక ఆనందంగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని పురస్కరించుకొని మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలో, ప్రెగ్నెన్సీ అంటే కనుక మెడిసిన్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకి పుట్టబోయే పిల్లలలో ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ఎటువంటివి అంటే, అది ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, హైపర్ యాక్టివ్ కావచ్చు. చాలా కేసెస్లో అంటే కనుక మెడిసిన్స్ ఎవరైతే ఎక్కువ వాడుతూ ఉంటారో, నా దగ్గరికి వచ్చే కేసెస్ చాలా కేసెస్లో ఇది ఒక గ్రాఫికల్ రూపంలో కానివ్వండి నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. 143 మంది కేసెస్ని అంటే కనుక పిల్లల్ని బాగుపడ్డ కేసెస్ అంతా కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే కనుక ఒక ఇన్క్యూరబుల్ కేసెస్ని మనం క్యూర్ చేస్తున్నాము, ఒక హోప్లెస్ కేసెస్ని మనం క్యూర్ చేస్తున్నాము. ఇది ఒక హోమియోపతికి ఒక గర్వకారణంగా చెప్పవచ్చు. ఇటువంటి వైద్యం అనేది హోమియోపతిలో ఉంది అని చాలామందికి తెలియదు. సో దయచేసి ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్తో బాధపడుతున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హోమియోపతి అనేది ఒక శుభసూచకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఇవన్నీ కూడా ఒక న్యూరలాజికల్ డిజార్డర్గా మనం పరిగణించవచ్చు. ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్ని మనం ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇమ్యూనిటీని కరెక్షన్ చేసుకుంటూ, సో భవిష్యత్తులో ఇటువంటి రాకుండా ఉండాలంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే కనుక ముందు జాగ్రత్తగా మనం కనుక మెలుకోగలిగితే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని రాకుండా ఉంటుంది. ఎందుకంటే కనుక ఆటిజం పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధలు చూస్తే అసలు వాళ్ళ యొక్క అసలు అన్నీ ఉండి కూడా అంటే కనుక వాళ్ళకి అన్ని రకాలుగా ఆస్తులు ఉండి, ప్రాపర్టీలు ఉండి, ఆరోగ్యం ఉండి, సో మంచి ఒక సెక్యూర్ పొజిషన్లో ఉండి పిల్లలు సరిగ్గా లేకపోయేసరికి, సో వాళ్ళని 24 గంటలుగా వాచ్ గార్డ్లాగా చూసుకునేసరికి ఒక బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి బాధ అనేది ఏ తల్లిదండ్రులు కూడా కలగకూడదు, సో ఉండకూడదు అంటే కనుక భవిష్యత్తులో ఆటిజం గురించి ఒక అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కలగాల. ఎందుకంటే ఈ యొక్క ప్రాబ్లం, ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్ భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో విపరీతంగా మెడిసిన్స్ ఎవరైతే వాడతారో ప్రెగ్నెన్సీ కంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, సో వాళ్ళకి పుట్టబోయే పిల్లలు హైపర్ యాక్టివ్ విషయంలో కానివ్వండి, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే కనుక ADHD కానివ్వండి, ఆటిజం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దయచేసి దీని గురించి ఎక్కువగా తెలుసుకోండి. అంటే కనుక ప్రాబ్లం వచ్చి ట్రీట్ చేసుకున్న దానికంటే కూడా ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం మనకి. ఇది ఒక బాధ్యతగా తీసుకొని, ఈ యొక్క అవార్డు యొక్క ఫంక్షన్ ఒక బాధ్యతగా తీసుకొని, సో భవిష్యత్తులో ఇటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, దీనికి తగు చికిత్స విషయంలో కానివ్వండి, ఒక బాధ్యతగా నేను ఇంకా దాన్ని భుజాన వేసుకుంటూ, సో ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఎంతో సంతోషంగా ఉంది. నా బ్రిటిష్ గవర్నమెంట్ యూకే పార్లమెంట్లో 19th అంటే ఇంకా ఈ జూన్ 19th ఈ యొక్క అవార్డు ఫంక్షన్ జరుగుతుంది. సో దీనికోసం రేపు నేను మండే యూకే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హోమియోపతి కాలేజీని కూడా ఒక సందర్శించి, సో హోమియోపతి వైద్యం అనేది ఒక గొప్ప సైంటిఫిక్ వైద్య విధానం. చాలామంది ఇది ఒక నాటు వైద్యమో లేకపోతే ఇంకో చెట్ల వైద్యమో అనుకుంటుంటారు.
ఈ యొక్క సైంటిఫిక్ వైద్య విధానాన్ని చాలామంది తెలుసుకోవాలి. సో మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలామంది పెద్ద ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడుతూ ఉంటారే కానీ, బట్ ముందు జాగ్రత్తగా అంటే కనుక అక్యూట్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు తగ్గిపోతుంటాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి కొన్ని మందులు మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో కూడా, సో అంటే కనుక వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏదైనా వామిటింగ్స్ ఉండడం కానీ, లేదా రక్తహీనత ఉండడం కానీ, లేకపోతే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా సరే, డయాబెటీస్ ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రెగ్నెన్సీలో కూడా, సో హోమియోపతి వైద్యం వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక సేఫ్ ప్రెగ్నెన్సీ పద్ధతి ద్వారా మనం ఈ యొక్క ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ మనం దూరం చేసుకోవచ్చు. అందుకే జీరో మెడికేషన్ విధానం అంటే కనుక ప్రెగ్నెన్సీలో ఎటువంటి మందులు వాడకుండా ఉండడం అనేది జీరో మెడికేషన్ విధానం అనేది మనం ఫాలో కావాల్సి వస్తుంది. అలాగే పుట్టిన తర్వాత పిల్లల యొక్క గ్రోత్ అనేది ఎవ్రీ డే మనకు ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక 11 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి యాంటీబయాటిక్ వాడకుండా ఉండగలిగితే అసలు బాడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి. ఎందుకంటే కనుక గ్రోయింగ్ ఏజ్లో మనం యాంటీబయాటిక్ వాడకూడదు. సో ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితుల్లో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో మాత్రమే ఏదైనా యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. కానీ ప్రతిదానికి చిన్న చిన్న వాటికి ఎక్కువ యాంటీబయాటిక్ వాడి, ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల పిల్లల యొక్క ఇమ్యూనిటీ మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండే కారణం ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల. ఎవరైతే మెడిసిన్స్ వాడకుండా ఉంటారో, సో వాళ్ళకి ఇంటికి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి జీరో మెడికేషన్ విధానాన్ని అందరూ ఫాలో కావాలి. ఆ తర్వాత ఏదైనా మెడిసిన్ అవసరం వస్తే హోమియోపతి వాడుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలో కంపల్సరీ అలోపతి కానీ వేరే వైద్య విధానాలు కానీ వాడుకోవడం తప్పేం లేదు. మనం ముందు జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా దాన్ని ముందే అన్ని మెడిసిన్స్ వాడడం వల్ల మన యొక్క వండర్ఫుల్ బాడీని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం మెడిసిన్స్ తోటి. సో దయచేసి మన తెలుగు ప్రజల యొక్క తల్లిదండ్రులకు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, యంగ్ జనరేషన్ కానివ్వండి, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ హెల్త్ని బట్టి వాళ్ళ జనరేషన్ కూడా ఉంటుంది కాబట్టి. సో మన యొక్క ఆరోగ్యం అనేది మనం చూసుకోవాల్సింది వస్తుంది. సో ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా, సో సొంత ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకునే వైద్య విధానాలు ఏదైనా వాడగలిగితే, సో భవిష్యత్తులో మనం భవిష్యత్ తరాన్ని కూడా ఇటువంటి యొక్క భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. ఇటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుసుకోవాల్సింది. ఇది చాలా మంది అంటారు హోమియోపతి చాలా స్లోగా ఉంటుంది, అలోపతి చాలా ఫాస్ట్గా ఉంటుంది. హోమియోపతి ఎప్పుడు స్లో కాదండి. సో హోమియోపతికి నిదానంగా రావడం వల్ల, జబ్బును ముదరగొట్టుకొని రావడం వల్ల సో హోమియోపతి అనేది స్లోగా మనకు అనిపిస్తుంది. హోమియోపతి ఎప్పుడు స్లో కాదు. సపోజ్ ఈరోజు జలుబు చేసింది, రేపటికల్లా తగ్గిపోయే మెడిసిన్స్ ఉన్నాయి. సపోజ్ అంటే ఒక వారం నుంచి ప్రాబ్లం వచ్చింది, 2-3 రోజుల్లో మనకు తగ్గిపోయేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే కనుక మనకు ఎంత త్వరగా, అంటే కనుక హోమియోపతిలో అక్యూట్ మెడిసిన్స్కి వండర్ఫుల్ ఫాస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే అది చాలా మంది తెలియదు. అంటే మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల ఈ చిన్న ప్రాబ్లం రేపు పొద్దున్న పెద్ద ప్రాబ్లంగా మారకుండా చేసుకోవచ్చు. మనం ఆ చిన్న ప్రాబ్లంకి వేరే మెడిసిన్స్ వాడుకుంటూ, అలోపతి మెడిసిన్స్ వాడుకుంటూ, పెద్ద ప్రాబ్లంకి ఎక్కడ మెడిసిన్ లేదు కాబట్టి హోమియోపతికి రావడం వల్ల అక్కడే డిలే అవుతుందే. కానీ సపోజ్ జబ్బు ఒక 20 సంవత్సరాలు ముదరగొట్టుకొని మనకి ఇమీడియట్గా తగ్గాలంటే ఈ జబ్బు ఏం తగ్గదు. సో ఎర్లీగా రాగలిగితే ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో లేట్గా వచ్చే కొద్దీ హోమియోపతి వైద్యం కాదు, ఏ వైద్య విధానం కూడా మనకు డ్యూ టు టైం టేకింగ్. సో హోమియోపతి అనేది చాలా స్లో కాదు, బట్ దీంట్లో కరెక్ట్ మెడిసిన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే కనుక డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి కేస్ టేకింగ్ విధానం, మంచి కేస్ టేకింగ్ విధానం ద్వారా, కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా మనం ట్రీట్ చేయగలిగితే కనుక హోమియోపతి ఈజ్ అ వండర్ఫుల్ సైన్స్గా చెప్పవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. తక్కువ ఖర్చుతో మనం ఒక హోమియోపతి వైద్యాన్ని, ఒక నిజమైన వైద్య విధానాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు. హోమియోపతి డాక్టర్గా ఇండియా నుంచి రాకే రావడం. సో ఇటువంటి ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ని ఒక బాధ్యతగా తీసుకొని నా తరఫున, అంటే ఇంకా మీడియా ప్రతినిధులు కానివ్వండి, సో నేను కానివ్వండి, ఒక సొసైటీలో దీన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత ప్రాబ్లంకు మెడిసిన్స్ వాడడం కంటే కూడా ఇవన్నీ కూడా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి విధానాన్ని మనకి కనుక ఫాలో కాగలిగితే చాలా విషయాలు. ఎందుకంటే కనుక ఇప్పుడు ప్రతి పల్లెటూరుకి వెళ్ళిపోతే విపరీతమైన మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. ప్రతి దానికి మెడిసిన్స్, ప్రతి చిన్న విషయానికి మెడిసిన్స్. అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా సరే మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మన యొక్క ఒరిజినల్ సిస్టాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ యొక్క వండర్ఫుల్ బాడీని మనమే దాన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో దయచేసి మెడిసిన్స్ అనేటువంటివి, అలోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న అక్యూట్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి అనేది వండర్ఫుల్ వైద్య విధానంగా చేసుకోవచ్చు. దయచేసి అక్యూట్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడడం వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది ఒక చిన్న టెక్నిక్ కనుక తల్లి చాలామంది గమనించగలిగితే సో చాలా వరకు బెటర్ అవుతుంది. అటువంటి కేసెస్ మనం సబ్మిట్ చేస్తాం. ఇట్ ఈస్ వండర్ఫుల్ జాబ్ యాక్చువల్ హోమియోపతి డాక్టర్ కానివ్వండి. కేసెస్ అన్ని ఇప్పుడున్న కేసెస్ అన్ని కూడా, సో విచ్ ఈస్ నాట్ రీటబుల్.